హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో చామదుంప పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో కర్రీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఇక్కడ 1/2 కేజీ వరకు చామదుంపల్ని తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తే మనకి 70% వరకు ఉడికిపోతుంది. 70% ఉడికితే సరిపోతుంది, మిగతా 30% మనకి కర్రీ ప్రిపరేషన్లో ఉడికిపోతుంది అన్నమాట. చామదుంపలు ఉడికేలోపు ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే చింతపండులో ఏమన్నా మట్టి ఇసుక లాంటివి ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని 1/2 అవర్ పాటు చింతపండుని బాగా నానపెట్టుకోవాలి. చింతపండు నానేలోపు మనకి ఇక్కడ చామదుంపలు కూడా చక్కగా ఉడికిపోతూ ఉంటాయండి. ఇలా 2 ప్రెజర్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒక ఫోర్క్ పెట్టి గుచ్చాము అని అంటే ఫోర్క్ అనేది దుంప లోపలికి బాగా దిగిపోయి కొంచెం పలుకుంటుంది అన్నమాట. అలా ఉంటే మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి. ఇలా ఉడికిన దుంపల్ని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని పప్పులు మాడకుండా దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి చీలికల్ని అలానే 2 రమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తాలింపులో ఎండుమిర్చి వెల్లుల్లి వేయటం మర్చిపోయానండి, కాబట్టి ఈ స్టేజ్లో వేస్తున్నాను. మీరు పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసి వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని టొమాటోస్ పైన స్కిన్ సపరేట్ అయ్యి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే టొమాటోస్ అనేవి ఇలా చక్కగా మగ్గిపోతాయండి. ఇలా టొమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు. పులుసు కూరల్లో కల్లుప్పు టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కంటే కూడా. అలానే ఇందులో 1 టీ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ అవి మాడకుండా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటే స్పైసెస్ అనేవి మాడవన్నమాట. ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉంటే మనం వేసిన స్పైసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట, పచ్చివాసన అంతా పోయి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టిన చామదుంపల్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని అడుగంటకుండా మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఇందులోనే పులుసుకు సరిపడ 1 కప్ వరకు వాటర్ కూడా వేసుకొని మనం వేసుకున్న స్పైసెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ బెల్లం పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 20-25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పులుసుని బాగా మరగనివ్వాలి. పులుసు ఎంత ఎక్కువసేపు మరిగితే ఈ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చామదుంప పులుసు రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది చల్లారాక మరింత చిక్కుబడిపోయి ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ కర్రీ కొంచెం వేసినా కూడా ఎక్కువ అన్నంలో కలుస్తుంది. ఇది అన్నంలో కానీ రైస్, చపాతీ, రోటీ, దోశ ఇందులోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ బయట పెట్టినా కూడా 2 రోజుల పాటు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 3-4 డేస్ వరకు ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.